ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అన్నిటిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం కూడా మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు వినిపింపచేయమని, మీ మాటలు నిరంతరాయంగా మీ పిల్లలకు వినిపించడానికి ఎవరెవరైతే మరి టీవీ ప్రసారాలకు సహకారులుగా ఉన్నారో వారందరినీ కూడా దీవించమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని వాక్య భాగంలో నుంచి మనమంతా కూడా నేర్చుకుందాం. దేవునికి విశ్రాంతి ఎందుకు? దేవునికి విశ్రాంతి ఎందుకు? ప్రియులారా, బైబిల్ని తెరిచి మనం చదవటం ఆరంభించిన తర్వాత మొదటి అధ్యాయము ఆదికాండంలో దేవుడు ఈ విశ్వమంతటిని నిర్మించిన విధానాన్ని వ్రాయిస్తాడు. ఇక రెండవ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. ఆలోచించండి ఒకసారి, 6 దినాలు కష్టపడి 7వ దినమున విశ్రమించెను అనే మాట మనకు కనపడతూ ఉంటుంది. ఇక ఈ విశ్రాంతిని గురించి అనేక అధ్యాయాలలో దేవుని విశ్రాంతి, దేవుడు మరి తీసుకున్న విశ్రాంతి, ఈ సందర్భాలు అనేక పర్యాయాలు మనకు కనపడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఎందుకు దేవునికి విశ్రాంతి అవసరము? ఆలోచించండి ఒకసారి, ఏమండి, దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు, 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని అంటే దేవునికి విశ్రాంతి అంత అవసరం ఎందుకు వచ్చింది అనే సంగతి మొదట మనం ఆలోచించాలి. ఎవరికైనా విశ్రాంతి ఎప్పుడు అవసరమైతే చెప్పండి. బాగా అలసిపోయినప్పుడు, బాగా కష్టపడినప్పుడు, విశ్రాంతి దొరకకుండా కష్టపడినప్పుడు విశ్రాంతి కోరుకుంటారు ప్రతి మనిషి కూడా. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఇప్పుడు దేవుడే విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు 7వ దినానంటే 6 దినాలలో ఆయన చేసిన పనేంటో మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలని దేవుడు రాయించాడు. ఆలోచించండి ఒకసారి, ఈరోజు దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమ, దేవుడు మన కొరకు చేసిన క్రియ, ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, మనం వాటన్నిటినీ అనుభవిస్తూ ఉన్నాం, కానీ వీటిని చేయటానికి దేవుడు కష్టపడ్డాడన్న ఆలోచన మాత్రం మనసుల్లోనికి రానియకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఆలోచించండి ఒకసారి, ఎవరైనా చిన్న గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే 100 సార్లు చెప్తారు, నిజంగానండి ఆ అవసరత వచ్చినప్పుడు పలానా వారు చాలా బాగా సహాయం చేశారండి, పలానా వారు ఆదుకున్నారండి, పలానా వారు ఇదిగోండి అదిగోండి అని పదే పదే చెప్పే మనిషి అసలు తాను బ్రతుకుతున్న ఈ విశ్వంలో ఉన్న సంగతులను చూస్తున్నాడు, వాటన్నింటినీ వాడుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు, కానీ వీటిని చేసిందెవరు, ఎలా చేశారు, ఎంతకాలం చేశారు, ఎంత కష్టపడ్డారు అనే అభిప్రాయం మాత్రం హృదయంలోనికి సహితం రానియకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి ఆలోచించండి, ఈ రోజున 750 కోట్ల మందికి ఆహారము అవసరం. అవును కదండి, భూమి మీద బ్రతుకుతున్న మనమంతా కూడా మనుషుల సంఖ్య ఎంత అంటే 750 కోట్ల మంది. 750 కోట్ల మందికి ప్రతిరోజు ఉదయం లేవగానే మధ్యాహ్నము సాయంత్రము 3 పూటల ఆహారం భుజించటం చాలా అవసరం. మరి ఈ దేహానికి అవసరమైన శక్తినిచ్చే ఈ ఆహారము ఎక్కడి నుంచి తయారు చేస్తూ ఉన్నాడు మనిషి? తాను తయారు చేస్తున్నాడా, లేదా తన కొరకు ఉత్పత్తులను దేవుడు తయారు చేసి నీకు ఇస్తూ ఉన్నాడా? ఇప్పుడైనా ఆలోచించారా చెప్పండి. విత్తనం వేస్తాడు, వేసిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయాడా అని అంటాడు. నువ్వు విత్తిన విత్తనానికి అది మొలకగా మారాలంటే వాన చినుకు తోడవ్వాలి, ఆ వాన చినుకు రావాలి అని అంటే దేవుడు నీ కొరకు వానను కురిపించాలి అన్న సంగతి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దేవుడే కదా వృద్ధి చేస్తూ ఉన్నది, దేవుడే కదా సమస్తాన్ని నీ కొరకు దయచేస్తూ ఉన్నది, జీవం నీకు అవసరమైన జీవాన్ని ఆయనే ఇస్తూ ఉన్నాడు, నువ్వు బ్రతకటానికి అవసరమైన ఊపిరిని కూడా ఆయనే దయచేస్తూ ఉన్నాడు. ఇంతగా అనుక్షణము ఆయన కష్టం మీద ఆధారపడి బ్రతుకుతున్న మనిషి ఆయన కష్టాన్ని గుర్తెరగకుండా బ్రతకటం ఎంత అన్యాయమో మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఒక తల్లి అంటూ ఉంటుంది పదే పదే, ఏమంటుందో తెలుసా, ఒరే నిన్ను 9 మాసాలు మోసి కన్నాను రా అంటది. 8 మాసాలు
తొమ్మిది నెలలు తల్లి గర్భములో నిన్ను మోసింది. ఒక 3 కిలోల బరువు ఎప్పుడనంటే 9వ నెల వచ్చే నాటికి నీకు ఆ బరువు ఉంటుంది. మొదటి నెల ఉండదు, 2వ నెల ఉండదు, 3వ నెల ఉండదు. అలా క్రమంగా ఈ 9 నెలల్లో తాను చేసిన కష్టం ఏంటయ్యా అనంటే, తన గర్భంలో నీ రూపానికి రూపుదిద్దుకోవటానికి అవకాశం ఇచ్చింది, మోసింది నిన్ను. కానీ జీవితకాలం అంతా చెబుతూనే ఉంటుంది, అవును కదా, నిన్న 9 మాసాలు మోసాను రాని. మరి నిన్ను ఈ లోకంలోనికి పుట్టింది మొదలుకొని నువ్వు చనిపోయే వరకు నీకు అవసరమైన ప్రతి దానిని నీకు దయచేస్తుంది దేవుడని ఏ రోజైనా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా మనసు పెట్టావా? ఆహా ఏం పువ్వులు అంటావు, ఆహా ఏం కాయలు అంటావు, భలే రుచిగా ఉన్నాయి అంటావు, భలే వాసనలు అంటావు, చాలా అందంగా ఉందని అంటావు, భలే సేంద్రీ అని అంటావు. మొత్తంగా నువ్వు అనుభవిస్తున్న ఇవన్నీ కూడా నీకు కావాలని ఎవరు చేశారో ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా, ఆలోచించావా? ఆలోచించండి ఒకసారి. ఒక గాలిని తయారు చేయాలంటే ఈజీయా? ఒక నీటిని తయారు చేయటం ఈజీయా? ఇదిగో ఈ నేలను తయారు చేయటం ఈజీయా? ఈ ఆకాశాన్ని సృజించడం ఈజీయా? అందులో అతిపెద్ద నక్షత్రంగా లేదా పెద్ద లైట్గా ఒక సూర్యుడిని ఆకాశంలో నీ కొరకు వెలిగివటానికి తయారు చేయటం చాలా ఈజీయా? చంద్రుని చేయటం ఈజీయా? కోటానుకోట్ల నక్షత్రాలను చేయటం ఈజీయా? ఎన్నో గ్రహాలను చేయటం ఈజీయా? ఈ భూమిని చేయటం ఈజీయా? ఈ భూమిని చేసిన తర్వాత దీన్ని నీ కొరకు 111,600 కిలోమీటర్ల వేగంతో గంటకు నీకు దినాలు, నీకు వారాలు, నీకు సంవత్సరాలు, ఋతువులు, కాలాలు కావాలని త్రిప్పుతూ నేటికి త్రిప్పటం సామాన్యమైన పని. చెప్పండి ప్రేమన దేవుని వల్లరా, ఇది ఎవరి కష్టం? ఎవరి కష్టం మీద ఆధారపడి మనిషి ఈ రోజున బ్రతుకుతున్నాడు? కానీ అదే దేవుణ్ణి, అదే కన్న తండ్రిని ఈ రోజున ఎంత నీచంగానూ ఎంత అన్యాయంగానూ అతని పట్ల ప్రవర్తిస్తున్నారో చూస్తే ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఆయన దీర్ఘశాంతము ఎంత గొప్పదో ఈ పాటికే మీకు అర్థం కావాలి. ఆలోచించండి ఒకసారి. ఆయన గురించి తెలుసుకోవాలి అని దేవుడు ఆయన గురించి తెలుసుకోవాలనుకుని ఏం పెట్టాడో ఒకసారి చూద్దామా. రోమిల్కు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం చూడండి. అపొస్తలుడైన పౌలు రోమిల్కు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలోని మాటను మనం ఒకసారి బైబిల్లో నుంచి చూడగలిగితే ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి. ఆయన అదృశ్య లక్షణాలు. ఎక్కడున్నాడు దేవుడు అని అంటావా? నేను ఏది చూపించిన దేవుడు అని అంటావా? ఆయన కనపడను. ఆయన అదృశ్యుడిగా ఉంటాడు. ఆయనకు నీకులాగా శరీరం లేదు. ఆయన ఆత్మగా పరమందు ఉన్నాడు. పరమందు ఉన్న ఆయన నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు. నిరంతరము నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు పట్టించుకొని ఎన్నో విషయాలను నీ విషయం ఆయన పట్టించుకొని నీ కొరకు ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు ఆయన. అదంటారా? ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దేవత్వము. నిత్యశక్తి, దేవత్వం అనేది దేవుని యొక్క లక్షణాలైతే ఆ లక్షణాలను ఎక్కడ కనుగొనమన్నాడు తెలుసా? నీ చుట్టూ ఆవరించి ఉన్న జగదుత్పత్తి మొదలుకొని, అంటే ఈ సృష్టి ఆరంభము మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి నువ్వు ఆలోచిస్తే ఆయన నీకు అర్థమైపోతాడు అని అన్నాడు దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ సృష్టిని దేవుడు కలుగు చేసినప్పుడు ఏటి వేటిని కలుగు చేశాడు? నువ్వు చదువుతూ ఉంటే, చూస్తూ ఉంటే, ఇదిగో నీ కొరకు ఉదయాన్నే 6 గంటలకల్లా సూర్యుడు ఉదయించాలి. అలా ఉదయించి సాయంత్రం 6కి అయ్యేసరికి అస్తమించాలి. అలా ఉదయించి అస్తమించడానికి ప్రయాణం జరుగుతూ ఉండాలి భూమి. ఆలోచించండి ఒకసారి. మరి ఆ సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉండాలి. అలా నిరంతరము ప్రకాశించే ఆ శక్తి ఆ సూర్యునికి ఎక్కడి నుంచి వచ్చింది? అలా చేయటం ఎంత కష్టమో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావో చెప్పు. ఈ సంవత్సరం ఏంటో ఎండలు బాగా మండిపోతున్నాయి అని అంటావు. ఈ 7 మండలు బాగా ఎండలు బాగా పెరిగిపోయాయని అంటావు. ఇలా రకరకాలుగా గాలిని తిడతావు, వానను తిడతావు, ఎండను తిడతావు. కానీ ఆ ఎండ లేకపోతే నీ పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఆ సూర్యుడు లేకపోతే, ఆ వెలుగు లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఎప్పుడైనా ఆలోచించావా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కేవలము స్వార్థపరుడిగా మనిషి మారిపోయి ఈ లోకంలో ఈ దేహంలో ఉన్న అవయవాల యొక్క కోరికలు తీర్చుకోవటానికి బానిసగా మారిపోయి బ్రతుకుతున్నాడు తప్ప దేవుని గూర్చిన జ్ఞానం ఆలోచించలేని అసమర్థుడిగా ఈ లోకంలో మనిషి మిగిలిపోయాడనే సంగతి మనకు కనపడతా ఉంది. ఆలోచించండి ఒకసారి. ఆయన అదృశ్య లక్షణములు ఇదిగో ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. ఏమంటే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో ఆకాశంలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉంటాయి.
ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది ఒక్కొక్క నక్షత్రం. ఆలోచించండి ఒకసారి, ఈ భూమి కంటే చాలా పెద్దవి. వాటిలో ఒక సూర్యుడు, ఆ సూర్యుని యొక్క వేడి, ఆ వేడి ఎంత పెద్దది అంటే భయంకరమైన మంటలు సూర్యునిలో అవును కదండి. ఆ మంటలు మండుతూ వెలుగును ప్రసరింపచేసే ఆ గొప్ప జ్యోతి, ఆ పెద్ద జ్యోతి ఏదైతే ఉందో అది భూమికి ఎంత దూరంలో ఉండాలి అనే సంగతిని దేవుడు ఆలోచించి భూమి మీద నీకు ఇంకో 2-3 డిగ్రీలు ఎక్కువైతే నువ్వు కష్టం బ్రతకడం, ఓ 4-5 డిగ్రీలు తక్కువైతే బ్రతకడం కష్టం. కనుక నీకు ఎంత అవసరమో అంతే దూరంలో, అంతే దూరంగా ఆ వెలుగు నీ మీద ప్రసరించేటట్లుగా ఈ గ్యాప్ని ఎవరు సెట్ చేసి పెట్టారో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావో చెప్పు. ఎందుకు ఇది ఇంత ఇలాగే ఉంది? నీ కోసం అనుకూలంగా ఎందుకు ఉంది ఇది? నీ అవసరాల కోసమే ఎందుకు అది ఋతువులను ఇస్తుంది? నీ అవసరాల కోసమే ఎందుకు కాలాలను ఇస్తుంది? నీ అవసరం తీర్చిపెట్టడం కోసమే ఎందుకు ఈ వానలు వస్తున్నాయి, ఈ గాలులు వస్తూ ఉన్నాయి, ఈ ఋతువులన్నీ ఏర్పడతా ఉన్నాయి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? సూర్యుడు ఉన్నది నీకోసమే, చంద్రుడు ఉన్నది నీకోసమే, నక్షత్రాలు ఉన్నది నీకోసమే, గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నది మన కోసమే ప్రియమైన దేవుని వారలారా. ఎందుకనంటే మనము దేవుని పిల్లలము గనుక, మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఆయన మనల్ని కన్నాడు గనక మనకు అవసరమైన వాటినన్నింటినీ కూడా ఆయన ముందుగా ఆలోచించి ఈ విశ్వమంతటిని విస్తరింపచేసి నీ కొరకు వీటిని సిద్ధపరిచి నిన్ను ఇందులో చాలా అపురూపంగాను భద్రతగాను నిన్ను బ్రతికేటట్లుగా ఏర్పాట్లు చేసి పంపించాడు ఈ లోకంలోనికి. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఏమంటే ఈ ఏర్పాట్లన్నీ చేయటం అంటే ఎంత కష్టమో నువ్వు ఎప్పుడైనా చూసావా? ఒక చిన్న 2 సెంట్ల భూమిలోనో, లేదంటే సెంటు భూమిలోనో, లేదంటే ఒక 10 సెంట్ల భూమిలోనో ఒక ఇల్లు కట్టారనుకోండి, దానికి ఏమని మాట్లాడతారనంటే ఇల్లు కట్టి చూడరా అని అంటారు. అవును కదండి. అంటే ఇల్లు కట్టడం ఎంత కష్టం ఒకసారి నువ్వు కడితే నీకు అర్థమవుతుందని అంటారు. మరి దేవుడు కట్టింది, నువ్వు కట్టే 1 సెంటు లేదా 2 సెంట్లు 10 సెంట్లు అనుకుంటున్నావా? విశ్వం అనే ఈ విశాలమైన ఈ విశ్వంలో, ఈ శూన్యంలో వీటన్నిటిని కలుగ చేయటం అని అంటే ఎంత కష్టమో మెదడు నీకుంటే, ఆలోచించే శక్తి నీకుంటే ఒక్కసారి ఆలోచించి ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. ఇక ఈ విశ్వంలో ఆయన చేసిన వస్తువుల్లో తేడాలు గమనిస్తావు ఒకసారి. కొరింథీయులకు రాస్తూ ఉన్న 1 పత్రిక 15వ అధ్యాయము, అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్న 1 పత్రిక 15వ అధ్యాయము 40వ వచనంలో మనం చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు. ఆలోచించండి ఒకసారి, ఆకాశ వస్తు రూపములు కలవు, ఒకదానికి ఒకదానికి పోలిక ఉండదు, ఒకదానికి ఒకదానికి భేదం ఉంటుంది. కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి, అన్నీ ఒకటే అనుకుంటున్నారా? కాదండి, దేనికదే వేరువేరుగా ఉంటుంది. వాటన్నింటికి మళ్ళీ పేర్లు కూడా పెట్టబడ్డాయి. ఆలోచించండి ఒకసారి, వాటన్నిటికి మళ్ళీ పేర్లు కూడా ఉన్నాయి. ఎంత కష్టమో ఎప్పుడైనా మీరు పరిశీలించారంటారో చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఆకాశ వస్తు రూపములు కలవు. ఆ తర్వాత మరొక మాటలు ఏమంటున్నాడు, 40వ వచనం కదా, ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదము కలదు కదా. మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదము కలదు కదా అని దేవుడు అంటూ ఉన్నాడు అని అంటే ఒక్కొక్క దానిని చెయ్యాలంటే ఎంత కాలం పడుతుందండి? ఆలోచించండి ఒకసారి, ఇవన్నీ కూడా దేవుడు కలుగ చేయకవచ్చినాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని అంటున్నాడు. అంటే ఆయన వలన సమస్తము కలిగింది. ఆయన వలన, ఆయన కష్టముతో ఈ సమస్తము కలుగ చేయబడినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ ఇంత చక్కగా కలుగ చేయబడటానికి, కలిగించటానికి దేవుడు కష్టపడిన కష్టం నీ మనసుతో ఆలోచించటం మొదలుపెట్టు ఒకసారి. ఈరోజున శాస్త్రం ఏదో దేవుడు చేసిన కొన్ని వస్తువుల్లో కొన్నింటిని తెలుసుకొని నేను గొప్పవాణ్ణి, సైన్స్ గొప్పది, ఈ లోకంలో శాస్త్రం కంటే ఏది గొప్పది లేదు, దేవుడు లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఎంత తెలుసు నాయన అని శాస్త్రాన్ని అడిగాం అనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? వాళ్ళు తెలుసుకున్నది 10%, తెలుసుకోవలసింది ఎంత ఉందని అంటే 90% ఉందని అంటున్నాడు. తెలుసుకోవలసింది 90% ఉన్నవాడు తెలుసుకుని, ఒక 10% తెలుసుకుని మొత్తం 100% కలిగి చేసిన వాడిని, ఉనికిని ప్రశ్నించడం ఏమైనా బాగుందంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత అవివేకంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వారందరి ఆలోచనలు చెరపట్టి క్రీస్తు ఎదుట మోకరిల్లేటట్లుగా చేయవలసిన వాడేనండి క్రైస్తవుడు అంటే.
నీకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథంతో దీనిలో ఉన్న మాటలు చదివి దీనిలో ఉన్న సంగతులను వెలికితీసి దేవుని గొప్పగా సమాజానికి చూపించాలని దేవుడు నిన్ను పుట్టించాడు ఈ లోకంలో అర్థమవుతుందా అంతే తప్ప ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలన్నింటిని రోజుకొ రకం వండుకొని చక్కగా వేయించుకొని తినేసి హాయిగా పడుకొని నిద్రపోయి సుఖపడటానికి కాదు ఒకవేళ అలా బ్రతికితే కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో మీకు మరలా చెప్పవసరం లేదు ప్రియమైన దేవుని వారలారా ఆయన కష్టం మొదట నీకు అర్థమైతే నువ్వు సమాజానికి బోధించడానికి వెళతావు ఇక ఆయన గురించి రోమపత్రికలో ఇందాక చదువుకున్న మాటలు మనం చూడగలిగితే 19వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు చూద్దాం చూడండి రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో మనం చూడగలిగితే ఏమని చెప్తూ ఉన్నాడు అక్కడ దేవుడు ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది ఇప్పుడు రాస్తున్నాడు పౌలు గారు ఈ పత్రికను ప్రారంభ శతాబ్దంలో క్రీస్తుకు శకం మరి రెండు అంటే నేటికి 2000 సంవత్సరాలకి ముందు నేటికి 2000 సంవత్సరాలకు ముందు నాగరికత ఎంతగా అభివృద్ధి చెందింది టెక్నాలజీ ఎంతవరకు అభివృద్ధి చెందిందో మీకు ఆలోచిస్తే అర్థమైపోతుంది ఆనాటికే పౌలు గారు వ్రాస్తూ ఏమన్నాడంటే ఆయన గురించి తెలియశక్యమైనదేదో తెలియచేయబడిందని చెప్తూ ఉన్నాడు ఆలోచించండి ఒకసారి ఏమంటే ఆనాటికే క్రీస్తు దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది విషితపరచబడింది అని అంటే నేటి కాలానికి ఇంకెన్ని సంగతులు సాక్ష్యాలతో మనం గ్రహించగలిగి ఉండాలో మీకే అర్థం కావాలి ప్రియమైన దేవుని వారలారా విషితపరచబడి ఉన్నది తర్వాత ఏమంటున్నాడు దేవుడు అది వారికి విషితపరిచెను దేవుడే అది వారికి విషితపరిచేశాడు ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి ఈ ఇటీవల కాలంలో ఈ ఖగోళ శాస్త్రము అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని పరికరాలను తయారు చేసుకున్న తర్వాత ఈ విశ్వాన్ని పరిశీలించడానికి వారు అనేక ప్రయత్నాలు చేసినప్పుడు ఆయా గ్రహాల మీదకి వెళుతూ ఉన్నప్పుడు అంగారకుడు మీద నీటి చారికలు కనపడతా ఉన్నాయి అనే మాటలను తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా ఏమండి ఈ రోజున ఈ నీటి చారకలు అక్కడ కనపడతా ఉన్నాయి అని అంటున్నారని అంటే ఒకప్పుడు నీరుంటేనే కదా నీటి చారకలు అక్కడ కనపడేది వరద వచ్చింది అనుకోండి వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది ఇసుక బీడలతోనూ మట్టితోనూ అలాగా అతికిపడినట్లుగా ఉండిపోతుంది అవును కదా ఇప్పుడు అంగారకుడి మీద నీటి చారకలు ఉన్నాయి అనగానే నీరు ఉండే అవకాశం ఉందని వీళ్ళు ఊహించారు కానీ అంగారకుడి మీదే కాదు అసలు ఈ విశ్వంలో ఉన్న ప్రతి పదార్థం మీద నీటి చారుకలు కనపడతాయి ఎందుకు అని అంటే అసలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చేయబడ్డాయని దేవుడు చెప్పాడో తెలుసా ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం చదువుతాం చూడండి ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం చదివితే ప్రియమైన దేవుని వారలారా భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను చీకటి అగాధ జలముల మీద కమ్మియుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను ఏంటా జలాలు ఈ జలముల లోపలే ఒక విశాలాన్ని దేవుడు కలుగు చేశాడు ఆ విశాలంలోనే ఈ కంటితో చూస్తున్న ఈ సమస్తమైన పదార్థాలను వస్తువులను దేవుడు సృష్టించాడు 6వ వచనం చదవండి అదే అధ్యాయం 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములకు ఈ జలములకు వేరుపరుచుగాకని పలికెను ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా ఈ జలముల మధ్య విశాలాన్ని చేసి క్రింది జలములని పై జలములని వాటిని వేరుపరిచి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టి అందులో ఈ సమస్తమైన వాటిని దేవుడు కలుగు చేసిన విధానాన్ని క్రిందికి మీరు చదువుతూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా అంటే మొత్తంగా ఈ ప్రకృతిలో మనం అనుభవిస్తున్నా లేదా చూస్తున్నా ఇవి కలిగి ఉన్న ఇవన్నీ కూడా ఒకనాడు ఎక్కడ ఉండేవంటే నీటిలో ఉండేవి మరి నీటిలో ఉన్నవి నీరు ఎండిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటే నీటి చారకులు ఉండవేటి ఉంటాయి మరి కనుక నీటి చారకులు ఉన్నాయనుకొని మేమేదో కనిపెట్టామని శాస్త్రం గొప్పగా మాట్లాడుకుంటుంది కానీ బైబిల్ ఎప్పటికీ మానవ జ్ఞానం కంటే ఉన్నతమైనదని ఒప్పుకోవాలి దేవుని మహిమపరచాలి అందుకు నువ్వు పుట్టావు తప్ప నిన్ను నువ్వు ఘనపరచుకోవటానికి కాదు ప్రియమైన దేవుని వారలారా పేతురుగారు రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు చదువుదాం చూడండి పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం బైబిల్లో చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఏమని కనపడుతుందో చూద్దాం చూడండి ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు
ఏమంటున్నాడు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. అంటే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడ్డాయి. అవును కదా. అందుకనే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ నీకేం కనపడతాయనంటే ఇవే సంగతులు కనపడతా ఉంటాయి. ప్రేమన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, ఇన్ని రుజువులు దేవుని కష్టము, దేవుని చేతి పని గురించి ఈ ప్రకృతి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఇవి నిజమని నమ్మి ఆయనకు అంగీకరించి ఆయన ఎదుట మోకరిల్లి ఆయన కొరకు బ్రతకవలసిన మనిషి ఇంకా ఆయన ఎదురాడుతూ మాట్లాడుతూ కేవలము దేనికోసం ఆలోచిస్తున్నాడు మనం చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, మనిషి దేనికోసం చింతపడతా ఉన్నాడండి? ఏమండి, ఈ వర్షాలు రావట్లేదనో, లేదంటే సూర్యుడు పొద్దున్నే వస్తాడో రాడో అనే భయం కానీ, సాయంత్రం చీకటి పడిద్దో లేదో అనే భయం కానీ, ఋతువుల విషయమై భయం కానీ, పంటలు పండుతాయో లేదనే భయం కానీ, వీటన్నిటిని గురించి మనిషికి చింత బాధ ఉండదు. కానీ దేని గురించి చింత ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి బైబిల్లో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగితే, మనుషులు దేని విషయమే చింతపడుతున్నారో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. అవును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. మనుషులు దేనికోసం చింతపడుతున్నారు? ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏమి ధరించుకుందాము, రేపేం వండుకోవాలి, ఈరోజు ఈరోజు తినేసిన తర్వాత రేపేం వండుకోవాలనే దాని గురించి చింతపడే వాళ్ళు ఉంటారు మన మధ్యలో. అవును కదండి. రేపేం బట్టలు వేసుకోవటం కోసం అని చింతపడేవాళ్ళు కనపడతా ఉంటారు. రేపు ఎలా ఉండాలి అని ఆలోచించి చింతపడేవాళ్ళు కూడా కనపడతా ఉంటారు. అంటే ఇవేనా చింతించవలసిన విషయాలు చెప్పండి. ఒక భూమిని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి ఆలోచించినప్పుడు వాటన్నింటికంటే తినేదాని గురించి, ధరించుకునే దాని గురించి, బ్రతికే దాని గురించి చింత. అండ్ మనం నివసిస్తున్న ఈ భూమిని దేవుడు శూన్యంలో వేలాడదీశాడు తెలుసా. మనం నివసిస్తున్న భూమి శూన్యంలో వేలాడుతూ వేల లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ 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 ఉన్నప్పుడు ఈ ప్రయాణంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే నేనేమైపోతానన్న భయం నీకు ఏ రోజైనా ఉందా? అసలు లేదు. రాత్రి అంతా హాయిగా నిద్రపోతావు. అవును కదండి. అదే ఏ బస్సు ఎక్కితేనో వాడు 130 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ పెంచితే నీకు నిద్ర పట్టదు. అలాంటిది వేల లక్షల కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిప్పబడుతూ ఉన్నా కానీ నీకు భయం లేకుండా హాయిగా నిద్రపోగలుగుతూ ఉన్నావనంటే ఇవన్నీ నీ కొరకు దేవుడు చేస్తూ ఉన్నాడు కదా. దేవుడు కదా ఇవన్నీ కూడా నడిపించేది. ఆయన ఆయన వలన నడిపించబడుతూ ఉన్న ఈ భూమి, ఆయన వలన నడిపించబడుతూ ఉన్న ఈ విశ్వం, ఈ ప్రకృతి, ఈ ప్రకృతి అంతటిలో ఎక్కడా కూడా ఇబ్బంది అనేది, కష్టం అనేది కలగకుండా నీ విషయమై ఆయన కష్టపడి ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నప్పుడు నీ గురించి, నువ్వు తినే తిండి గురించి, నువ్వు ధరించుకునే బట్టల గురించి నిన్ను అంతగా చింతపడవలసిన అవసరం ఏమైనా ఉందంటారా చెప్పండి. అంటే ఇవేమాత్రమండి దేవునికి? ఆలోచించండి ఒకసారి, ఒక నేలలో నుండి, మట్టిలో నుండి నీకు బంగారాన్ని, ఆహారాన్ని, రకరకాలైన రుచులను, రకరకాలైన వాసనలను నీ కొరకు పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవునికి ఒక పూట నీకు ఆహారం పెట్టడం కష్టమైన పని కాదు. మీరు దాని మీద మనసు పెట్టకండి అని క్రిందికి చెప్తున్నాడు. ఏమని చదవండి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు, ఆయన మీకు అనుగ్రహిస్తారు. మొదట మీరు ఏం వెతకాలో తెలుసా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చాలా సింపుల్ ఈ సంగతులు, కానీ చాలా తేలికైన సామాన్యమైన ఈ విషయాల మీద ప్రాణం పెట్టే అంతగా చింతపడతా ఉన్నాడు మనిషి. కానీ చింతపడవలసిన విషయాల మీద ఎంత మాత్రం మనసు పెట్టుకోకుండా ఉన్నాడు. ఆయన కష్టమండి ఇది. ఒకరోజు గడుస్తూ ఉంది, ఒకరోజు నడుస్తూ ఉంది అని అంటే ఆయన మన కొరకు కష్టపడితేనే నీకు పగలొస్తుంది, ఆయన కష్టం వలన నీకు రాత్రి వస్తుంది, ఆయన కష్టం వలన నీకు దినం, ఆయన కష్టం వలన నీకు ఊపిరి, ఆయన కష్టం వలన నీ సమస్తము అనుభవిస్తూ ఉన్నావు అని అన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఆయన కష్టానికి ఎంత విలువ ఉంటుందో నువ్వు ఆలోచించాలి. నీ మీద నమ్మి ఎవరైనా పెట్టుబడి పెడుతూ ఉన్నప్పుడు నా మీద పెట్టుబడి పెడుతున్నారు, నేను వారికి న్యాయం చేయాలని నువ్వు అనుకుంటావు. ఒక దేశాల మధ్య జరుగుతూ ఉన్న ఒక ఆట ఉందనుకోండి,
ఆ ఆటను ఆడటానికి ఒక దేశానికి పక్షాన బాధ్యత వహించి వెళ్ళిన వారు ఎంత బాధ్యతగా వారు ప్రవర్తిస్తారనంటే ఇదిగో ఈ దేశాలకు ప్రతినిధులుగా మేము వచ్చాం గనక వారికి మేము న్యాయం చేయాలి వారిని మేము సంతోషపెట్టాలనుకొని ప్రాణం పెట్టి మరి వారికి అప్పగించిన పనిని వాళ్ళు చేస్తారు నిన్ను నమ్మి దేవుడు ఇంత చేసి నీ కోసం ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేసి నిన్ను ఈ లోకంలోకి పంపితే ఆయన మర్చిపోయి ఆయన గురించి ఆలోచించడం మాని ఆయన కష్టం విలువ అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతికిన నిన్ను దేవుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎలా శిక్షించుతాడో ఎలా కోపాన్ని ప్రదర్శిస్తాడో నీ ఊహకే విడిచిపెడుతున్నాను ప్రియమైన దేవుని వారలారా. కీర్తన గ్రంథం 34:9 కూడా చదువుదాం. ఏమని కనపడతా ఉందో చూద్దాం చూడండి. 34:9 యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు. ఏమన్నాడు? నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏది కుదువలేదు. సమస్తాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన కష్టాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన కష్టాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆయన కొరకు నువ్వు ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు బ్రతకగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన మరి గొప్ప గొప్ప ఆ మహిమ ఎలా ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేదు. ఏమంటే మనం ఇక్కడ ఒక 60-70 ఏళ్ల జీవితకాలం ఉండటం కొరకే దేవుడు ఇంత గొప్పగా ఈ విశ్వాన్ని చేస్తే యుగ యుగములు శాశ్వత కాలం ఉండాలి, మనమంతా కూడా ఆయనతో కలిసి ఉండాలి. అలాంటప్పుడు నీ కన్న తండ్రి నీ కొరకు ఆ నిత్య జీవంలో ఎంత గొప్ప ఏర్పాట్లతో దాన్ని కలిగించాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా చెప్పు. అశాశ్వతమైనది ఇది. ఏదో ఒక రోజున కాలిపోవలసింది, బూడిదైపోవలసింది. దీని మీద నువ్వు మనసు పెట్టావు. కానీ ఆ నిత్య జీవంలో ఆయన నీ కొరకు ఎన్నెన్ని ఏర్పాట్లు శాశ్వత కాలం ఉండటం కొరకు చేస్తున్నాడు. నువ్వు ఒక్కసారి బ్రతుకు కాలంలోనే అర్థం చేసుకోగలిగితే ఆయన కొరకు నీ జీవితాన్ని నువ్వు అంకితం చేయగలుగుతావు. అర్థమవుతుందా? ఆయన విశ్రాంతి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అంటే నీ కోసమే తీసుకోవాల్సి వచ్చింది. నిన్ను అంతగా ప్రేమించాడు గనక అంతగా నీ కోసం కష్టపడ్డాడు. నిన్ను అంతగా గౌరవించాడు గనక నీ కొరకు ఏది కొదువ కాకుండా సమస్తాన్ని ఒక తండ్రిగా తన పిల్లల కొరకు సిద్ధపరిచి ఆ తర్వాత నిన్ను ఈ లోకంలోనికి పంపాడు. అర్థం చేసుకుంటావా? ఆయన కోసం బ్రతుకుతావా? అయితే నీ కొరకు మరింత ఉన్నతమైన లోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మికిలుగా ప్రేమించి పరలోకు తండ్రి, విన్న మాటలు కొందరినైనా ఆలోచింపచేసి మీ వద్దకు నడిపించే అవకాశాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.